హై మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య సూత్రాలు. తల వెంట్రుకలు రాలుతుంటే ఎంతో బాధగా ఉంటుంది. వెంట్రుకలు రాలటం వలన అటు మగవారు ఇటు ఆడవారు ఎంతో బాధకు గురవుతారు. ఈ రోజుల్లో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. ఈ సమస్యతో బాధపడేవారు చాలా రకాలైన చికిత్సలు తీసుకుంటూ స్పాల చుట్టూ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తీరా ఈ సమస్య తీరుతుందా అంటే కొందరిలో మాత్రమే ఫలిస్తుంది. దీనికి కారణాలు అనేకం. అయితే ఈ సమస్యకు వారి వంశ పారంపరంగా కూడా కావచ్చు, అంతేకాక థైరాయిడ్ సమస్య వల్ల కూడా కావచ్చు. అలాగే స్కాల్ప్ లో రక్త ప్రసరణ జరగకపోవడం, పౌష్టిక ఆహార లోపం, జన్యుపరమైన సమస్యలు కావచ్చు. ఇలాంటి అపోహల్లో నిజమెంత? మరి వెంట్రుకల సంరక్షణ విషయంలో అసలు చాలా మందికి ఉండే అపోహలేంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కొందరికి వెంట్రుకలు కట్ చేసినా షేవ్ చేసినా అవి త్వరగా దట్టంగా పెరుగుతాయి. తరచూ తలంటు స్నానం చేస్తే బట్టతల వస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, లేదా వెంట్రుకలు బాగా ఊడిపోతాయని అనుకుంటారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. నిజానికి తలంటు స్నానం వల్ల శిరోజాలపై పాజిటివ్ గా లేదా నెగటివ్ గా ఎలాంటి ఎఫెక్ట్ పడదట. దాంతో నష్టం ఉండదు, అలాగని లాభం కూడా ఉండదు. కాకపోతే తల శుభ్రమవుతుంది అంతే. కొందరు వెంట్రుకలను కత్తిరించినా వాటిని షేవ్ చేసినా అవి బాగా పెరుగుతాయని నమ్ముతారు, కానీ అందులో నిజం లేదు. వాస్తవంగా చెప్పాలంటే వెంట్రుకలను కత్తిరించినప్పుడు లేదా షేవ్ చేసినప్పుడు కొన్ని రోజుల వరకు దట్టంగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ అవి మొదళ్ళు కనుక అలాగే ఉంటాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత వెంట్రుకలు ఎలాగో పెరుగుతాయి కనుక అవి దట్టంగా అనిపించవు, మామూలుగానే ఉంటాయి. మెడిసిన్ వాడితే వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయని అనుకుంటారు, కానీ నిజానికి వెంట్రుకలను పెంచే మందులేమీ లేవు. రోజుకి 40 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం సహజమే, కానీ అలా అని రూలేం లేదు. కొందరికి ఈ సంఖ్య ఎక్కువ ఉండవచ్చు, కొందరికి ఈ సంఖ్య తక్కువ ఉండవచ్చు. బట్టతల వచ్చే వారిలో సహజంగా ఎక్కువ వెంట్రుకలు ఊడిపోతాయి. అలా కాకుండా వెంట్రుకలు ఊడిపోతుంటే సరైన పోషణ లేదని తెలుసుకోవాలి. శిరోజాలను సంరక్షించుకుంటే చాలు, వెంట్రుకలు రాలడం తగ్గించుకోవచ్చు. అలాగే హెయిర్ డ్రైయర్ వాడితే దాని నుంచి వచ్చే గాలికి వెంట్రుకలు ఊడిపోతాయి, అయితే అది సాధారణమే, అవి మళ్ళీ పెరుగుతాయి. దానివల్ల నిరంతరాయంగా వెంట్రుకలు రాలడం అనేది ఉండదు. హెయిర్ కలర్స్ వాడినా, అందుకోసం శిరోజాలకు బ్లీచింగ్ వంటివి చేసినా వెంట్రుకలు చిట్లుటాయి తప్ప రాలవు. రాలినా అది తాకాలికమే, నిరంతరాయంగా ఉండదు. ఎవరైనా వయస్సు మీద పడుతున్న కొద్దీ వృద్ధాప్యంలోకి వెళ్తారు, అది సహజమే, కానీ వెంట్రుకలు రాలటాన్ని అరికడితే వృద్ధాప్యం త్వరగా రాదు అని మాత్రం అనుకోకూడదు. అందులో నిజం లేదు, వృద్ధాప్యం ఎవరికైనా రావాల్సిందే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు. అప్పటి వరకు సెలవు, బాయ్, టేక్ కేర్.